వినండి ఎల్లప్పుడు తెలుగువారి గుండె చప్పుడు వినండి ఎల్లప్పుడు తెలుగువారి గుండె చప్పుడు రేడియో అథర్స్ రేడియో అథర్స్ రచ్చ రచ్చ చేయడానికి మీ ముందుకు వస్తోంది పిల్లల్ని పెద్దల్ని అందరినీ అలరించి అన్ని హంగులతో సరికొత్తగా ముస్తాబై వస్తోంది రచ్చబండ. సమాజంలో ప్రతి ఒక్కరికి ఎప్పుడో ఒకప్పుడు ఎదురయ్యే సమస్యలు సవాళ్లు మరియు అనుభవాల పైన హాట్ హాట్ గా జరిగే చర్చా కార్యక్రమమే ఈ రచ్చబండ. సోమవారం నుండి గురువారం వరకు ప్రతిరోజు యుఎస్ ఈస్టర్న్ టైం ఉదయం 11 గంటలకు వినండి మీ రేడియో అథర్స్ లో రచ్చబండ. మీరు కూడా ఈ చర్చలో పాల్గొనాలంటే 9802977082 నంబర్ కు కాల్ చేయండి. వినండి ఎల్లప్పుడూ తెలుగువారి గుండె చప్పుడు మీ రేడియో అథర్స్ లో రచ్చబండ. హలో, అందరికి నమస్కారం అండి. నేను మీ జయశ్రీ, రచ్చబండకి స్వాగతం. ఈ రోజు మనతో ఒక ప్రముఖ వ్యక్తిని పరిచయం చేస్తున్నానండి మన రేడియో అధుర శ్రోతలకి. ఎందరో మహానుభావులు, అందరికీ మా వందనాలు. మా రేడియో అధుర శ్రోతలకి ఈ రోజు ఒక ప్రముఖ వ్యక్తిని పరిచయం చేస్తున్నాం. వ్యక్తి అనే కంటే ఓ మహాశక్తి అంటే బాగుంటుందేమో, ఆయన మాటే మంత్రం, ఆయన ఒక నడిచే గ్రంథాలయం. అతనికి తెలియని విషయం అంటూ లేదంటే అతిశయోక్తి ఎంత మాత్రం కాదు. ఏ విషయం పైననైనా అనర్ఘలంగా మాట్లాడగల దిట్ట, ముఖ్యంగా ఆధ్యాత్మిక విషయాలపై ఎనలేని పరిజ్ఞానం కలిగిన మహానీయుడు. ఈ కాలంలో కూడా భగవంతుడి గురించి ఎంతో వివరంగా అందరికీ అర్థమయ్యే సరళమైన భాషలో చెప్పి మెప్పించగల మేధావి. అదీను ఈ పశ్చిమ దేశాలలో మన సంస్కృతి సాంప్రదాయాలను తూచా తప్పకుండా పాటిస్తూ అమెరికాలో ఉన్న మన వారిని కూడా ఆచరించేటట్టు చేస్తున్న మహామనీషి ఆయన. ఆయన గురించి ఎంత చెప్పినా ఇంకా తక్కువేనేమో. ఒక నార్త్ ఈస్ట్ అమెరికా ఏంటి, అమెరికా మొత్తంలో ఆయన పేరు, ఆయన స్థాపించిన శ్రీ పమోనా రంగనాథ స్వామి టెంపుల్ అంటే తెలియని వారు ఉండరేమో. ఈ టెంపుల్ ని రెండవ శ్రీరంగం అని కూడా అంటారండి. ఒక ప్రముఖ రేడియేషన్ సేఫ్టీ ఆఫీసర్గా కంటే పమోనా టెంపుల్ సంస్థాపకులుగా అందరికీ సుపరిచితులు. పమోనా అంటే వెంకట్ గారు, వెంకట్ గారు అంటేనే పమోనా అనే విధంగా ఇమిడిపోయారు. ఆయనే డాక్టర్ వెంకట్ కనుమల్ల గారు. ఇప్పుడు ఆయనని మన రచ్చబండకి ఆహ్వానిద్దాం. నమస్కారం వెంకట్ గారు, వెల్కమ్ టు రేడియో అధర్స్ రచ్చబండకి. వెంకట్ గారితో ఇంకా మీరు ఎవరైనా శ్రోతలు మాట్లాడాలన్నా కూడా కాల్ చేయొచ్చండి. మీరు కాల్ చేయాల్సిన నెంబర్ 9802977708. వెంకట్ గారు, ఒక ప్రకాశం జిల్లా కందుకూరు తాలూకా కోటపాడు అగ్రహారం నుంచి వచ్చి ఇక్కడ పమోనాలో ఆ రంగనాథుడికి గుడి కట్టాలనే ఆలోచన ఎలా వచ్చిందండి? తల్లి, ఇప్పుడు నా వయసులో సగం వయసుకు ముందుకు వెళ్ళాలి, సారీ వెనక్కు వెళ్ళాలి, అంటే ఒక 32-33 సంవత్సరాలు వెనక్కు వెళ్ళాలి. న్యూయార్క్ వచ్చిన కొత్తల్లో ఒక చిన్న కారణం వల్ల ఒక గుడికి ఫోన్ చేశాను, ఏకాదశి ఎప్పుడు అని. ఆ గుడిలో ఉండేటువంటి టెంపుల్ ఇన్ఛార్జ్ చెప్పారు, ఏదో ఒక రోజు చెప్పారు. అప్పుడు అడిగాను వైష్ణవ ఏకాదశినా స్మార్త ఏకాదశినా అని. ఆయనకు వెంటనే ఒక అనుమానం వచ్చింది, ఇంత డీటెయిల్ గా అడుగుతున్నదే, నువ్వేమైనా ప్రీస్ట్ అని చెప్పాను. నేను ప్రీస్ట్ ని కాదు, కానీ పూజార్లు చేసే పనులు నాకు తెలిసిన చేయగలను అన్నాను. వెంటనే మీరొచ్చి మా గుడిలో వెంకటేశ్వర స్వామికి కైంకర్యం చేసే ప్రీస్ట్ ఎవరు లేదు, చేస్తారా డబ్బిస్తాను అన్నాడు. ఏ గుడి అండి అది? ఫ్లెషింగ్ హిందూ టెంపుల్, ప్రస్తుతం ఉన్నటువంటి ఫ్లెషింగ్ హిందూ టెంపుల్లో. అప్పుడు నాకు డబ్బు అవసరం లేదు, స్వామి కైంకర్యం ఇస్తే చాలు అని ఆ విధంగా నా అమెరికాలో ప్రీస్ట్ ప్రస్థానం మొదలైంది. అక్కడ 2 సంవత్సరాలు హిందూ టెంపుల్లో ఫ్లెషింగ్ లో వెంకటేశ్వర స్వామికి కైంకర్యం చేసేవాడిని. ఉద్యోగం చేస్తూ కైంకర్యం చేస్తూ ఉన్నప్పుడు అక్కడ కొంతమంది తెలుగు వాళ్ళు, వైష్ణవులు, వీళ్ళందరూ కూడాను భాగవతంతో బాగా పరిచయం ఉన్న వాళ్ళు కొంతమంది వచ్చారు. వాళ్ళు చెప్పినటువంటిది, నాకున్నటువంటి బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ కలిపి మా ఆచార్యుల వారి దగ్గరికి వెళ్ళి, అహోబుల మఠ 44వ జీయర్ గారు, శ్రీరంగంలో రాజగోపురం కట్టిన జీయర్ గారు, ఇలా అడిగాను మోక్షానికి సులభంగా వచ్చే మార్గం చెప్పండి.
ఆయన చెప్పాడు, మీరు జ్ఞానయోగం చేయలేరు, కర్మయోగం చేయలేరు, భక్తి యోగాన్ని చేయలేరు, కనీసం శరణాగతి పొందండి. ఆ శరణాగతికి కావాల్సిన లక్షణం ఏంటి? వెరీ సింపుల్, రెండే రెండు మాటల్లో చెప్పాడు. మొక్కిన నీకు మొక్కవలే, మోక్షము సంగిన నీవు ఇవ్వలేను, తగ్గిన సాటి దైవములకేమిటికి దాశరథి కరుణాపయోనికి. రెండోది ఆయన చెప్పింది గజేంద్ర మోక్షంలో, ఇంకోటి చెప్పారు, గజేంద్రుడు ఒక్క దేవుడి పేరు పెట్టకుండా రామ కృష్ణ నారాయణ శంకర నవగ్రహాలు ఇంద్ర చంద్ర అని పిలవకుండా ఎవని చేజనించు జగమెవ్వని లోపల నుండి లీనమై ఎవని యందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణందెవ్వడు అనాది మచ్చలయుడెవ్వడు సర్వము తానయైన వాడెవ్వడు. సో అన్నిటికీ ఆది మూలమైనటువంటి నారాయణుల వారిని శరణాగతి పొందండి. తర్వాత ఏం చేయాలి? వీలైతే నువ్వు మోక్షానికి పోయేదానికన్నా 10 మందికి మోక్షానికి పోయే మార్గాన్ని చూపించడం అంతకన్నా గొప్పది అన్నారు. దానికి మార్గం ఏంటి? ఒకటి భాగవతం, భగవద్గీత, నారాయణుల వారు, వారి కైంకర్యం. సో ఆ విధంగా 30 సంవత్సరాల నాడు మొదలైంది దీనికి అంకురార్పణ. ఆ తర్వాత నిదానంగా స్వామివారి విగ్రహాలు పంపించారు. గుడి కట్టడానికి 12 సంవత్సరాలు పట్టింది. ఈ 12 సంవత్సరాలలో ప్రస్తుతం గుడిలో ఉన్నటువంటి 18 ఉత్సవ విగ్రహాలు, నారాయణ, మహాలక్ష్మి, భూదేవి, ఆండ, లక్ష్మీ సింహ, రామ, కృష్ణ, శ్రీనివాస, ఆచార్యుల వారి సుదర్శన, ఈ విగ్రహాలన్నీ 12 సంవత్సరాలు మా ఇంట్లో ఉండి ప్రతిరోజు వారికి ఆరాధన అది జరిగింది. ఈ 12 సంవత్సరాలలో దగ్గర దగ్గర ఇంటింటికి తీసుకెళ్లి గ్రామేషు సంచరసి భక్తి పరాశయజ్ఞి అని చెప్పని లక్ష్మీంద్రసింహుడే సాక్షాత్ వచ్చి ఆచార్యుల వారి చేతిలో కూర్చుంటే వచ్చినటువంటి మఠం హోగుల మఠం. ఆ సాంప్రదాయానుసారంగా భగవంతుని ఇంటింటికి తీసుకెళ్లి ఈ 12 సంవత్సరాలలో 500 సార్లు సత్యనారాయణ పూజలు చేయించుంటాం, 100 సార్లు వెంకటేశ్వర స్వామికి కళ్యాణాలు చేయించుంటాం, 200 టైమ్స్ సుదర్శన హోమాలు చేయించుంటాం. అంటే దగ్గర దగ్గర 1985 నుంచి 1997 ఆ ప్రాంతం దాకా దగ్గర దగ్గర 2000 వరకు ఆ విధంగా వచ్చిన డబ్బు ఒక 1.2 మిలియన్ వచ్చింది పూజల్లో. అవన్నీ భగవంతుడికే ఇచ్చాం. అది కాక మిగిలిన డివోటీస్ గుడి కట్టాలి అన్నప్పుడు దగ్గర దగ్గర ఇంకొక 600,000 ఇచ్చారు. ఓ 1.8 మిలియన్ ఉంది పర్వాలేదని గుడి మొదలు పెట్టాం. కట్టేసరికి మొత్తం 1.8 మిలియన్ తో మొదలు పెడితే 3.6 మిలియన్ అయింది. సో ఇంకొక 1.8 మిలియన్ జస్ట్ సంతకం పెట్టి ప్రామిసరీ నోట్లు రాసి ఫ్రెండ్స్ దగ్గర అప్పు తీసుకున్నాను. వాళ్ళ దయవల్ల వాళ్ళు నన్ను నమ్ముకొని పెట్టిన సంతకానికి ప్రామిసరీ నోట్కు నమ్మి ఇచ్చారు. ఎవరి దగ్గర ఆ తర్వాత ప్రామిసరీ నోట్లు రాసిస్తే అంటే వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర ఉంటుంది అంత డబ్బు? 1.8 మిలియన్ డాలర్స్. లేదా విదేశంలో 10 ఏళ్ళుగా ఉన్నారంటే వాళ్ళ రిటైర్మెంట్ ఫండ్ లో నుంచి 401k నుంచి ఒక $50,000 విత్డ్రా చేసి, లేదు సొంత ఇల్లు అంటే బిల్టర్ డీపీటో నుంచి ఒక 50,000-100,000 డ్రా చేసి అలా ఒక 24 మంది 50,000-100,000 అప్పిచ్చారు. ఆ విధంగా అప్పు తీసుకుని మొత్తం 3.6 మిలియన్ డాలర్స్ తోటి గుడి పూర్తయింది. స్వామివారికి సంప్రోక్షణ జరిగింది, ఆలయం పూర్తిగా జరిగింది. ఆ తర్వాత గుడి కట్టి పరిగి 11 సంవత్సరాలైంది. ఆ తర్వాత భగవంతుడి దయ వల్ల లక్షణంగా జరుగుతుంది, ఆచార్యుల వారి దయ వల్ల ఆ విధంగా వచ్చిందమ్మా గుడి. వెంకట గారు, మరి ఇప్పుడు మీరు ఇలా ప్రామిసరీ నోట్ ఇవన్నీ చెప్తున్నారు కదా, దీంట్లో మీ కుటుంబం కూడా మిమ్మల్ని తీర్చేసాం. ఓ బై ది వే, ఆ అప్పులన్నీ తీర్చేసాం. గుడి వచ్చిన తర్వాత 4 సంవత్సరాలలో ఆ అప్పులు మొత్తం తీర్చేసామమ్మా. టీచర్ కానీ ఒక్క చిన్న మాట ఏంటంటే, ఇందులో మీ ఫ్యామిలీ పాత్ర అండి, మీ ముఖ్యంగా భార్య. మరి మీరు ఇలా చేస్తున్నప్పుడు, ఇలా సంతకాలు పెట్టేసి అందరి దగ్గర తెస్తున్నప్పుడు ఆవిడ మీకు ఎంత చేదోడువాడుగా ఉండేవారు, ఆవిడ పాత్ర కూడా చెప్తారా? మాకు తెలుసు ఆవిడ ఎంత బాగా ఉంటారో, కానీ మీ మాటల్లో వినాలని. చెప్పాలి అంటే, ఆనెస్ట్ గా చెప్పాలంటే, నాకు పర్సనల్ లైఫ్ అంటే పెద్దగా ఏం లేదమ్మా, పబ్లిక్ లైఫ్ తప్ప. యాక్చువల్గా మా ఆవిడకి తెలియదు కూడా తెలియదు, సరేనా? వాళ్ళకి ఒక్క మాట తెలియదు, సంతకాలు పెట్టాను కానీ అప్పు తెచ్చానని కానీ ఏమీ తెలియదు. భగవద్ ఇచ్చ జరిగింది. కరెక్ట్ గా చెప్పాలంటే, నాకు మా ఆచార్యుల వారు చెప్పింది,
మాతాదేవి తులసి భగవాన్ వాసుదేవ స్థితాన్ని, ఇవన్నీ ఒక పెద్ద నాటకాలమ్మా. ఈ భార్య, ఈ పిల్లలు ఇవన్నీ కూడా వింటున్నా పర్వాలేదు, ఆమెకు తెలిసే విషయాలు. ఇవన్నీ ఒక పెద్ద నాటకం అమ్మా. ఈ నాటకాలు ఇప్పటికి 100,000 సార్లు ఆడాం, 100,000 జన్మలెత్తాం. ఎంతమంది పిల్లలైనారో, ఎంతమంది పిల్లలైనారో, ఎంతమంది తల్లిదండ్రులైనారో. మా ఆచార్య వారు చెప్పింది, నీకు నిజమైన తల్లి మహాలక్ష్మి, నీకు నిజమైన తండ్రి శ్రీమన్నారాయణ. ఈ ఒక్క బంధమే నీకు శాశ్వతమైంది, మిగిలిన బంధాలన్నీ మీరు చూడండి. సినిమాల్లో వేషాలు వేస్తారు కదా, ఈ సినిమాలో ఒక హీరో ఒక హీరోయిన్, ఇంకొక సినిమాలో ఇంకొకళ్ళు హీరో ఇంకొక హీరోయిన్, ఒక హీరోకి ఇంకొక హీరోయిన్, ఒక బిడ్డలకు ఇంకొక తల్లి తండ్రి. అంతే, ఇప్పటికి కొన్ని 4,00,000,000 ఈ వేషాలు వేసాం, ఇంకెన్ని సార్లు వేయాలో తెలియదు. మోక్షం అంటే అదేనమ్మా, ఈ వేషాలు వేయడం మానేసి ఇకనైనా శ్రీమన్నారాయణ గారి దగ్గరికి వైకుంఠానికి చేరడం. అందువల్ల వాళ్ళందరూ కష్టపడ్డారు, నా వల్ల ఇంట్లో అందరూ కష్టపడ్డారు. ఏనాడు వాళ్ళని ఎక్కడికి తీసుకుపోలేదు, సరేనా? 30 సంవత్సరాలుగా ఇక్కడ ఉంటే మీరు నమ్మినా నమ్మకపోయినా ఇంతవరకు నేను స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ దగ్గర కూడా పోలేదు. ఎందుకంటే నా రియల్ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ మా శ్రీమన్నారాయణ గారు, మా మహాలక్ష్మి, వాళ్ళే నిజమైన లిబర్టీని ఇచ్చేవాళ్ళు. లిబర్టీ విడుదల, విడుదల అంటే దేని నుంచి? పునరతి జననం, పునరతి మరణం, దీని నుంచి విడుదలే మోక్షం. అంటే ఈ యొక్క విష వలయంలో నుంచి బయటపడేసేవాడు ఒక్క నారాయణుడు. కాబట్టి 30 ఏళ్లలో ఇంతవరకు 3 నెలలు విజిటర్స్ గా వచ్చిన వాళ్లే ఫస్ట్ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ, నెక్స్ట్ నయాగరా ఫాల్స్ కి వెళ్తారు. ఇంతవరకు 30 ఏళ్లలో నేను నయాగరా ఫాల్స్ చూడలేదు, స్టాచ్యూ ఆఫ్ లిబర్టీకి పోలేదమ్మా. భగవంతుడి కార్యం జరుగుతోంది. మండే టు ఫ్రైడే ఉద్యోగం చేయాలి, ఉదర నిమిత్తం బహుకృత వేషం పొట్ట పూటి కోసం ఉద్యోగం చేసుకోవాలి. మిగిలిన టైం శుక్రవారం సాయంత్రం నుంచి సోమవారం పొద్దుట దాకా స్వామి కైంకర్యం జరిగిపోతూ ఉంది. అందువల్ల భగవద్ మనం ఏం చేయగలం చెప్పండి. అంతేనండి. వెంకట గారి, మీ ఉన్నతిని చూసి ఇప్పుడు మీరు ఎంత పెద్ద గుడి కట్టారో, స్వామివారికి బ్రహ్మాండంగా ఒకటేంటి బ్రహ్మోత్సవాలు ఏంటి అన్ని చాలా బాగా జరుగుతున్నాయి కదా. ఇందులో మీ అమ్మగారు కానీ మీ నాన్న తెలుసు నాకు, భౌతికంగా వారు మన దగ్గర లేరు, కాకపోతే వారి స్పందన ఎలా ఉండేది? అమ్మ మొన్నటి వరకు ఉన్నారు కదా, వాళ్ళ స్పందన ఎలా ఉండేది? ఒకటి నిజం చెప్పాలంటే నేను చాలా దుర్మార్గుణ్ణి. మా తండ్రి గారు ఉన్నప్పుడు నేను ఏనాడు కూడాను భగవంతుడి విషయంలో పెద్ద జోక్యం కలిగించుకోలేదు. కానీ నాకు తెలియకుండానే ఆయన చెప్పినటువంటి భాగవతం, భగవద్గీత, రాముడు వారి కళ్యాణం, అవన్నీ భగవంతుడి ఆరాధన నా మనస్సులో నాకు తెలియకుండానే ఎక్కడో నాటుకొనిపోయాయి. సో వారు దగ్గర దగ్గర ఈ గుడి ఏనాడు మొదలు పెట్టాలనుకున్నారో దానికి ఒక్కరోజు ముందే వారు వైకుంఠానికి వెళ్ళారు. ఈనాడు గనక ఆయన గనక తండ్రి, ఈయనగాడు గనక మా తండ్రి గారు గనక ఉంటే అంతకు మించి సంతోషపడే వ్యక్తి ఉండరు. కానీ ఆయనకు నాకు ఆ భాగ్యం లేదు ఆయన చూడడానికి. రెండోది మా తల్లి గారు, ఆమె జీవితంలో చాలా చాలా పూజ్యురాలు. ఆ గుడికి వచ్చిన వాళ్ళు దగ్గర దగ్గర 10 సంవత్సరాలుగా చూసే ఉంటారు. 12 అవర్స్ నాన్ స్టాప్ గా కుర్చీలో కూర్చొని లేవకుండా హరినామం చేసినటువంటి ఆమె మహానుభావురాలు. అందువల్ల వాళ్ళు చాలా సంతోషపడ్డారు. ఒక రకంగా చెప్పాలంటే పిల్లల యొక్క ఇది వాళ్ళ వాళ్ళ పూర్వజన్మ సంస్కారం, లేదంటే వాళ్ళ తల్లిదండ్రులు చేసుకున్నటువంటి పుణ్య ఫలం అని చెప్పవచ్చు. సో ఎస్, మా తండ్రి గారికి నేను చేసినటువంటి ఒక్క రిలీజియస్ కార్యక్రమాన్ని చూసే భాగ్యం లేదు. మా తల్లి గారు సంతోషంగా ఆనందించారు 10 సంవత్సరాల పాటు స్వామి కైంకర్యం అంతా. అంటే మీరు ఆ వెంకటేశ్వర స్వామికి కైంకర్యం చేశారు కదా, అప్పుడు కూడా చూడలేదండి నాన్నగారు? లేదమ్మా, మా నాన్నగారు చనిపోయిన తర్వాత నేను ఎవరికీ వచ్చానమ్మా. ఓకే, సారీ. ఓకే, చెప్పండి. అది క్షమించండి, మీ నాన్నగారిని గుర్తు చేశాను. కానీ మీరు వెంకట కనుమలగా మీరు ఒకవైపే తెలుసు, మీ రెండో వైపు కూడా అందరికి తెలియ చెప్పాలనే నా ప్రయత్నం. నేను చూశాను అమ్మగారిని, అమ్మగారి ఆశీస్సులు తీసుకున్న వాళ్లలో నేను ఉన్నాను. నేను అది చాలా నాకు గొప్పగా అనుకుంటాను. నేను అమ్మగారిని నేను కూడా చూశానండి. ఇంకొకటి ఏంటంటే, ఇంకా మనం తర్వాత క్వశ్చన్కి వెళదామండి. అంటే ఇంత పెద్ద చదువుకొని, అంటే ఒక PhD చేసి అంత పెద్ద ఆఫీసర్గా చేస్తూ కూడా ఈ ఆధ్యాత్మికకు పెద్ద పీటు వేయాలని, ఎంతో మందికి మేలు చేయాలని ఎలా అనిపించిందండి మీకు?
చెప్పాను కదమ్మా, మీ దగ్గర 10 లడ్లు కనుక ఉన్నాయంటే అన్ని కూర్చొని మీరే తింటే మిమ్మల్ని ఏమంటారు? ఇంతకన్నా స్వార్థ పరులాలు లేదు అంటారు. కాబట్టి మీరు తినడం పెద్ద గొప్ప కాదు. మీ దగ్గర ఉన్నటువంటి 10 లడ్లను 100 మందికి పంచగలిగితే అంతకన్నా భగవంతుడు సంతోషించేది లేదు. నేను ఒక్కరినే మోక్షానికి పోదలుచుకుంటే, ఏ మూల కూర్చొని రోజు జపం చేసుకుంటే తప్పకుండా నా మోక్షం వస్తుంది. కానీ మనం పోవడం పెద్ద గొప్ప కాదమ్మా. మా సాంప్రదాయంలో భగవంతుడి యొక్క విష్ణువును ఆరాధించే సాంప్రదాయాన్ని వైష్ణవ సాంప్రదాయం అంటారు. దీనికి ఆది పురుషుడు ఒక వ్యవస్థాపకుడుగా రామానుజాచార్యులు వారు ఉన్నారు. వారు వారి గురువు గారు చెప్పిన మాటను కూడా కాదని, తను నరకానికి పోయినా పర్వాలేదు, 1000 మంది మోక్షానికి పోతే అంతకన్నా భాగ్యం లేదు అని అందరికీ ప్రచారం చేస్తుంది మా సాంప్రదాయం. కాబట్టి చదువుకున్నానా, ఇవన్నీ ఏముందమ్మా చెప్పాను కదా ఇందాక, ఉదర నిమిత్తం బహుకృత వేషం, పొట్టకూటి కోసం, ఒకళ్ళు సైంటిస్టు, ఒకరు ఇంజనీరు, ఒకరు లాయరు, ఒకరు డాక్టరు, ఒకరు బిజినెస్ ఎగ్జిక్యూటివ్, అంతే. ఇవన్నీ పొట్టకూటి కోసం అమ్మా. ఈ పొట్టకూటికి ఆధ్యాత్మ చింతనకు సంబంధం లేదమ్మా. అలా మీరేదో నేనేదో పెద్ద ఎక్స్పెరిమెంటల్ న్యూక్లియర్ ఫిజిక్స్ లో పిహెచ్డి చేశాను, రేడియేషన్ ఆంకాలజీలో పనిచేస్తాను ఇదనుకుంటే, నేను నథింగ్ అమ్మా. మీకు కరెక్ట్ గా ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మీకు మిగిలిన శ్రోతలకు వినేవాళ్లకు, 1945 లో న్యూక్లియర్ వెపన్స్ ను ఫస్ట్ తయారు చేసినప్పుడు మెన్హాటన్ ప్రాజెక్ట్ లో ఉన్నటువంటి చీఫ్ సైంటిస్ట్ ఓపెన్హైమర్ అని ఉన్నారు. ఫస్ట్ న్యూక్లియర్ రియాక్షన్ క్రిటికల్ గా పోయినప్పుడు ఆయన ఏం చెప్పారో తెలుసునమ్మా? కరెక్ట్ గా భగవద్గీతలో విశ్వరూప సందర్శన యోగంలో భగవంతుడి విశ్వరూపాన్ని చూపించినప్పుడు భగవంతుడి నోటి గుండా ఒక శ్లోకం చెప్తారు, కాలోస్మి లోకక్షయత్వృత్త లోకాన్ సమాహర్తుమిహ ప్రవృత్త అని. అదే శ్లోకాన్ని ఆ చీఫ్ సైంటిస్టే చెప్తారమ్మా, నోబెల్ లెక్చర్ లో కూడా చెప్పారు. మీరు చెప్పినట్లుగా ఎందరో మహానుభావులు అటువంటి వాళ్లే భగవద్గీత చదువుకొని వాళ్ళు ప్రాపగేట్ చేశారు. అందువల్ల భగవంతుడి యొక్క చెప్పిన వాక్యాన్ని, భగవద్గీతను ప్రాపగేట్ చేయడం ఒక భాగ్యం అమ్మా. అలా ఆలోచించాలి మనం. ఇంకోటి, అసలు ఇప్పుడులో చూస్తారు కదా మీరు, దేవుడు పూజలు అంటేనే మన జనం ఆవిడ దూరం పరిగెత్తుతూ ఉంటారు. ఇంతలా గుడికి రప్పించి అంటే, ఇంకొకటి కూడా చెప్పొచ్చండి, ఇప్పుడు మీరు బ్రహ్మోత్సవాలప్పుడు వాహనాలు ఒక్కొక్కటి వచ్చేసి, నాకు అంటే నా ఆలోచన ప్రకారం 2-3 టన్నులకి ఉంటుందేమో ఒక్కొక్క వాహనం. ఆ వాహనాన్ని మొయ్యాలంటే, స్వామివారిని భుజాల మీద మనం ఎత్తుకోవాలంటే, ఒక 60-70 మంది వాలంటీర్లు అవసరం అవుతారు. అయితే ఇలా అంటే, ఏదన్నా మనం అమెరికాలో మీకు తెలుసు ఇన్నేళ్ల నుంచి ఉంటున్నారు, ఒకరోజు వస్తారు ఇంకో రోజు వస్తారు, అలాంటిది ఆ వాలంటీర్ సేన మీరు ఎప్పుడు పిలిస్తే అలా వచ్చేస్తారు, ఏంటండి ఈ రహస్యం? అందరు చాలా మంది తెలుసుకోవాలంటున్నారు, చెప్తారా మీ మాటల్లో? ఇప్పుడు రహస్యం ఏం లేదమ్మా, ప్రతి ఒక్కళ్ళు కూడాను అమెరికా వచ్చిన వాళ్ళందరూ చిన్న పిల్లలేం కాదు, వాళ్ళ వాళ్ళ ఫీల్డ్ లో వాళ్ళందరూ కూడాను గొప్ప తెలివిగల వాళ్ళు. వాళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కావచ్చును, డాక్టర్లు కావచ్చును, లాయర్లు కావచ్చును, సైంటిస్టులు కావచ్చు, ఇంజనీర్స్ కావచ్చు, వీళ్ళందరూ బాగా చదువు సంధ్యలు ఉన్న వాళ్ళేనమ్మా. వాళ్ళందరూ చూస్తున్నారు, ప్రతి నిమిషం ప్రతిరోజు భగవంతుడికి జరిగేది చూస్తున్నారు. మా అదృష్టం వల్ల ఈ 11 సంవత్సరాలలో 4 సంవత్సరాల తర్వాత గుడికి అప్పు తీరిపోయిన వెంటనే ఎట్ అనేటువంటిది లేకుండా చేశాం. దాంతో ప్రజలకు, వాళ్ళు చూస్తున్నారు కదా, వాళ్ళు చూస్తూ ఉంటే భగవంతుడికి ఇక్కడ రోజు ఏ విధంగా ఆరాధన జరుగుతుంది, ఎలా ప్రసాదం పెడుతున్నారు, అన్నీ చూస్తున్నారు, వాళ్ళకు నచ్చింది. మీరు 60 మంది వాలంటీర్స్ అంటున్నారు, రథోత్సవం మొన్న పోయిన సంవత్సరం తెప్పించిన గజ వాహనాన్ని కనుకైతే మీరు చాలా భయపడ్డారు. నిజమే మీరు చెప్పింది, 2 టన్నులు మామూలు విగ్రహాలు, గజ వాహనం అయితే 5 టన్నుల విగ్రహం వచ్చింది, 5 టన్నుల వాహనం వచ్చింది. అయినప్పటికీ కూడాను మనం ఏమి చెప్పాల్సిన అవసరం లేదమ్మా. బెల్లం ఉన్న చోటికి ఈగలు తానంతట అవే వస్తాయి. ఆ భగవంతుడి కనుక కైంకర్యం కనుక మనం శ్రద్ధగా చేస్తూ ఉంటే, ఆ భగవంతుడే అందరినీ అట్రాక్ చేస్తాడమ్మా. ఆ భగవంతుడు ఏం చేస్తున్నది ఏమి లేదు, నేను చేస్తున్నది ఏమీ లేదమ్మా. నేను చేస్తున్నదంతా ఆయనకు కైంకర్యం మాత్రమే. వాళ్ళకి ఆ కైంకర్యం నచ్చిందా వాళ్లే వస్తారు. మేము చేసేదంతా జస్ట్ ఒక ఈమెయిల్ పంపిస్తాం, దయచేసి రండి ఉచిత సేవ చేయండి. మరి పంచకట్టుకొని చెయ్యాలి అని చెప్పారంటే, ఎందుకంటే ఒక చిన్న మాట చూడండి,
మనకందరికీ తెలుసును, భగవంతుడు శ్రీకృష్ణుడిగా వచ్చినప్పుడు 7 సంవత్సరాల బిడ్డగా ఉన్నప్పుడు గోపికల చీరలన్నీ ఎత్తుకొని పోయారు వాళ్ళు స్నానం చేస్తుంటే. 7 సంవత్సరాల బిడ్డకు ఆడవాళ్ల మీద ఏం కోరికలు ఉంటాయమ్మా? ఆ బిడ్డ 7 సంవత్సరాలే, 7 సంవత్సరాలు ఆ బిడ్డకి ఏమైనా 16 ఏళ్ల నూతన యవనంలో ఉన్నారు కనుక ఆడవాళ్ళంటే బుద్ధ ఇదిగా ఉండడానికి లేదే. 6-7 సంవత్సరాల బిడ్డకు ఆడవాళ్లు వాళ్ళ శరీరాన్ని గురించి ఏమి ఆలోచించారు? అయినప్పటికీ వాళ్ళు స్నానం చేస్తుంటే వాళ్ళ గుడ్డలన్నీ ఎటుకెళ్ళి చెట్టు మీద కూర్చున్నారు. వాసో హృద్వా దినకర సుత సన్నిధౌ వల్లదీన లీలాస్మీరో జైతలిత ఆశ్రిత కుంద శాఖే అని ఆ కుంద వృక్షం మీద కూర్చున్నారు, కొన్న వృక్షం మీద. ఎందుకో తెలిసిన, భగవంతుడు కనుక కావాలనుకుంటే శరీరం మీద అభిమానాన్ని వదిలేయండి అని చెప్పడానికి మనకు. ఆ దేహాభిమానం ఉన్నంత వరకు మనకు దేహం మీదనే అభిమానం ఉంటుంది, కానీ భగవంతుడి మీద అభిమానం ఏర్పడదు. దేహం మీద అభిమానం పోవాలి అని చెప్పారంటే అది ఒక్కటే మార్గం. అందుకే కదమ్మా ఆయన ఆ చీరలు వస్త్రాపహరణం చేశారు. అదే విధంగా మనం కూడా భగవంతుడికి కైంకర్యం చేయాలి అంటే, సో చెప్తా లక్షణంగా పంచగట్టుకొని రండి భగవంతుని. జాతి మత ఏ విధమైన విచక్షణ లేకుండా ఎవరైనప్పటికీ భగవంతుడికి సేవ చేయదలుచుకుంటే అందరికీ అవకాశం కల్పించడమే ఉద్దేశం. అందుకని అందరినీ పిలుస్తాం. వాళ్ళు కనుక పంచా ఉంటే కట్టుకొని వస్తారు, లేదా ప్రతి బ్రహ్మోత్సవానికి 500 జతల పంచల సాపులు తెప్పిస్తాం, ఇప్పించి అందరికీ ఫ్రీగానే ఇస్తాం. టెంపుల్ విల్ ప్రొవైడ్, టెంపులే ప్రొవైడ్ చేస్తుంది. రేపు కూడా, రేపు ఎల్లుండి నుంచి బ్రహ్మోత్సవం మొదలవుతుంది, 500 పంచలు మేమే తెప్పిస్తాం గుడి తరఫున. తెప్పించి ఎవరైతే భగవంతుని వాళ్ళ భుజాల మీద ఎత్తుకొని వాహన సేవ చేయదలుచుకున్నారో అందరికీ మేమే ఇస్తాం. ఆ విధంగా చేస్తున్నారు కైంకర్యం. వాళ్ళకు నచ్చింది భగవంతుడి సేవ, వాళ్ళు చేస్తున్నారు. చాలా సంతోషం అండి. ఇంకొక ప్రశ్న ఏంటంటే, పైసాలోనే పరమాత్ముడు ఉన్నాడని అంటారు అందరూ, కానీ ఆ పరమాత్ముడిని పైసలకు అతీతంగా అంటే డబ్బుకు అతీతంగా చూడండి, ఆ తిరుపతి గుళ్ళో కూడా ప్రతి సంవత్సరం టికెట్ రేటు పెరుగుతూనే ఉంటుంది. అంటే ఎంత ఆదాయం ఉన్న ఆ తిరుపతి టెంపుల్ కూడా అలా పెంచుతూ ఉంటారు, కానీ మన రంగనాథ స్వామి గుళ్ళో మాత్రం పూజకు కూడా టికెట్ లేకుండా యథాశక్తి అని పెట్టారు. ఈ కాన్సెప్టే చాలా కొత్తగా ఉంది, ఎంతో ఇన్స్పైరింగ్ గా ఎంకరేజింగ్ గా ఉంది. ఎలా చేయగలిగారు ఇదండి? మరి ఆ గుడికి ఖర్చులు ఎలా? ఏం చెప్పమన్నారు భగవన్? మనం మీరన్నారే పైసాలనే పరమాత్ముడు ఉన్నారని, అది చాలా, అది ఎవరో కలోకియల్ గా అంటే మామూలు వాడుకలా అనుకున్నదే, కానీ భగవంతుడు పైసాల లేడమ్మా. భగవంతుడు ఎక్కడ ఉన్నాడు అని చెప్పని ఈ ప్రశ్న భాగవతంలో వచ్చినప్పుడు చెప్తాడు, నాహం వసామి వైకుంఠే నయోవి హృదయేశువ ఎత్ర గాయంతి మద్భక్త తత్ర తిష్ఠాది నారద అని చెప్తాడు. నారద అందరు అనుకుంటారు నేను ఏదో వైకుంఠంలో ఇరుక్కొని పోయినాన్ని, లేదా యోగుల హృదయంలో నేను ఏదో బందీలాగా ఉన్నాన్ని. కాదయ్యా, ఎక్కడ నా భక్తుడు పిలిస్తే అక్కడే నేను ఉంటాను అంటాడు. భగవంతుడు పైసాలు లేడమ్మా. రెండో విషయం, తిరుపతి లాంటి దేవస్థానం కూడా డబ్బులు పెంచుతూ ఉన్నారు, ఏం చేద్దాం? ఆయన మరి అప్పు చేశారు, పెళ్లి చేసుకోవడానికి అప్పు చేశారు, కుబేరుడి దగ్గర అప్పు తీర్చాలి కదా. అప్పు తీర్చాలి కాబట్టి ఆయనకు చెల్లింది, అది మనకు చెల్లదమ్మా. కానీ ధనంతో ముడిపెట్టుకున్నవి ఏవి కూడాను ఈ ప్రపంచంలో అన్నిటికన్నా చెడ్డది ఏది అంటే ధనమమ్మా. దానికోసం తల్లి తండ్రిని చంపుతుంది, తండ్రి భార్యను చంపుతాడు, కొడుకు తల్లిదండ్రులను చంపుతాడు, కొంతమంది భార్యాపిల్లలను చంపుతారు, అన్నలమ్ములు కొట్టుకుంటారు, తోడి కోడళ్ళు కొట్టుకుంటారు. అన్నిటికీ డబ్బు, అన్ని అనర్థాలకు మూల కారణం డబ్బమ్మ. అన్యాయంగా సంపాదిస్తారు. ఏదో ఒక శ్లోకం ఉంది సంస్కృతంలో, దాని అర్థం ఏంటి అంటే డబ్బును సంపాదించడము కష్టం, సంపాదించిన డబ్బును భద్రంగా పెట్టుకోవడం అంతకన్నా కష్టం, డబ్బు పోతే అంతకన్నా కష్టం. ఆదిలోనూ కష్టమే, మధ్యలోనూ కష్టమే, అంతంలోనూ కష్టమే. ఇన్ని కష్టాలున్న డబ్బు గురించి ఎందుకయ్యా ఇంత బాధపడతారంటారు. మన జీవితాలలో ఉద్యోగాలతోటి సంసారంతో కష్టపడుతున్నాం. భగవంతుడి దగ్గరకు వచ్చింది నెమ్మదిగా 2 నిమిషాలు కూర్చొని ఆయన ధ్యానం చేసుకోవడానికి. దానికి కూడా అర్చన $12 కట్టు, అభిషేకం $150 కట్టు, కళ్యాణం $250 కట్టు, సత్యనారాయణ పూజ $108 కట్టు, ప్రసాదం $12 టికెట్ తీసుకొని రా,
ఆంజనేయ స్వామి పూజ $54 కట్టు. లేదమ్మా, భగవంతుని డబ్బుతో కొనుక్కోలేమమ్మా. మనకు బెస్ట్ ఎగ్జాంపుల్ అందరికన్నా గొప్ప ఆమె సత్భామ. వాళ్ళ తండ్రి సత్రాజిత్ సూర్యుడికి ఆరాధన చేసి శమంతక మణిని పొందాడు. రోజుకు 10 టన్నుల 20 బారువుల బంగారాన్ని ఇస్తుంది. అటువంటి ఆమె భగవంతుడైన కృష్ణుణ్ణి తన దగ్గర ఉండేటువంటి బంగారంతో కొనదలుచుకుంది. భగవంతుడు తూగలేదు. అప్పుడు రుక్మిణీదేవి వచ్చి భగవంతుడు చెప్పిన విధంగా పత్రం పుష్పం పాత్రోయం యోమే భక్త ప్రయచ్చతి తదహం భక్తికృతం అశ్నామి ప్రయతత్మన అన్నాడు. ఒక్క తులసి దళాన్ని అక్కడ పెట్టి భగవంతుణ్ణి పొందగలిగింది. భగవంతుణ్ణి డబ్బుతో కొనుక్కోలేమమ్మా. మనకు భగవంతుడికి మధ్య నిలిచేటువంటి అంతరాయం ఈ డబ్బు ఒక్కటే. ఈ డబ్బు అనేది కనుక ఈ ఈక్వేషన్ లో నుంచి తీసేశామంటే భగవంతుడికి భక్తుడికి మధ్యలో ఈ డబ్బు అనేది అడ్డం రాకపోతే ఎవ్వరూ ఆపలేరమ్మా. ప్రతి ఒక్కళ్ళు భగవంతుడికి దగ్గర కావచ్చు. అందుకని యథాశక్తి మీరు ఇవ్వదలుచుకున్నారా మీ ఇష్టం. ఒక పైసా ఇవ్వండి మంచిది, ఒక పెన్ని ఇవ్వండి పర్వాలేదు, $1 ఇవ్వండి పర్వాలేదు, $10 ఇవ్వండి పర్వాలేదు, ఇవ్వకపోంది పర్వాలేదు, $1,000 ఇవ్వండి పర్వాలేదు, ఇవ్వకపోంది పర్వాలేదు. ఆ ప్రిన్సిపల్ ని యథాశక్తి అంటారు. ఎందుకంటే మీతో మాట్లాడాలనుకుంటానండి ఒక్క నిమిషం. హలో నమస్కారం అండి, వెల్కమ్ టు రచ్చబండ. హలో నమస్కారం అండి, నా పేరు నరసింహ. చెప్పండి, మనకి ఈ రోజు వెంకట కనుమల గారు ఉన్నారండి, మీరు మాట్లాడతారా వారితో? తప్పకుండా అండి, యాక్చువల్లీ చాలా విషయాలు నేను వింటున్నాను. నమస్కారం అండి వెంకట్ గారు. నమస్తే సార్. యాక్చువల్లీ చాలా విషయాలు చాలా క్లియర్ గా ఎంత బాగా చెప్తున్నారంటే మాకు యాక్చువల్లీ ఇలాంటి విషయాలు చెప్పే వాళ్ళు ఈ రోజుల్లో చాలా అరుదు. అంటే అతిశయోక్తిగా ఏం లేదండి, మీరు అంటే మాకు ఇలా విషయాలు చెప్పడం మా అదృష్టంగా భావిస్తున్నాం మేము. ఇక్కడ మీ గుడికి కూడా చాలా సార్లు, అక్కడ రంగనాథ స్వామి గుడికి కూడా చాలా సార్లు వచ్చాం. అక్కడ చూసిన విషయాలన్నీ కంప్లీట్ గా యూనో నార్మల్ గా మనం గుడికి వెళ్తే ఉండే విషయాల్లో ఎక్కడ పోయినా మనకి ఇంటి లడ్డు ఇది అని తర్వాత ఇదని చాలా విషయాలు ఐ మీన్ దొరకదు. అంటే ప్రసాదానికి కూడా ఒక క్యాంటీన్ లాగా పెట్టి కమర్షియలైజేషన్ చేస్తున్న ఈ రోజుల్లో మీ గుళ్ళో ఎంత కావాలంటే అంత తిని వెళ్ళే పరిస్థితి లైక్ యూనో అవకాశం కల్పించారు. దేవుణ్ణే కాకుండా రంగనాథ స్వామిని దర్శించుకోవడమే కాకుండా అక్కడికి వచ్చిన వాళ్ళు తృప్తిగా భోంచేసి మన నేను తెలుగు భోజనం అనుకోండి లేకపోతే మన సౌత్ ఇండియన్ భోజనం అనుకోండి ప్రసాదం తీసుకుని వెళ్ళగలిగే అవకాశం కల్పించారు. ఇవన్నీ విషయాలు చాలా అంటే మామూలుగా విషయాలకు మామూలు మనుషులకు సాధ్యమయ్యే పనులు కాదండి. మీరు చాలా గొప్ప మనిషి అని వీటి విషయాలను తెలుస్తుంది. ఇవన్నీ అంటే ఎలా మీరు చేయగలుగుతున్నారు అంటే వీటన్నిటికీ ఖర్చుతో కూడుకున్న విషయం కదండి. మీరు మీరు ఒక చిన్న పొరపాటు పడుతున్నారండి, నేను ఇవన్నీ నేను చేయడం లేదండి. భాగవతం చెప్పేటప్పుడు పోతన అనే మహానుభావుడు ఏం చెప్పాడో తెలిసిన, పలికిడది భాగవతమట పలికించడి వాడు రామభద్రుండట, నీ పలికిన భవహర మగునట పలికెద వేరొండు గాథ పలుకగనేలా అంటాడు. సబ్జెక్ట్ వచ్చేసి శ్రీమద్ భాగవతం, పలికించేవాడు శ్రీరామచంద్రుడు. జస్ట్ ఒక ఇన్స్ట్రుమెంట్ మాత్రమే, ఒక స్పీకర్ అక్కడ పెడితే ఆ స్పీకర్ మాట్లాడుతుంటుంది అంతే. ఆ స్పీకర్ మాట్లాడితే ఆ స్పీకర్ కు మోక్షాన్ని ఇస్తానంటున్నాడు, మరి ఎందుకు చెప్పకూడదు? సో ఈ రంగనాథ టెంపుల్లో జరిగేటువంటి వాటికి అన్నిటికీ కూడాను నేను జస్ట్ ఇన్స్ట్రుమెంటల్ మాత్రమే. ఎంతో మంది వాలంటీర్స్ వస్తున్నారు, వాళ్ళు ఎంతో మంది సెల్ఫ్లెస్ సర్వీస్ చేస్తున్నారు. ఆచార్యుల వారి అనుగ్రహం ఉంది, చేయించుకునేవాడు భగవంతుడు. 7 సంవత్సరాలు నాడు అంటే ఇప్పుడు 7 సంవత్సరాల 3 నెలలు 87 నెలల నాడు డబ్బు అనేటువంటిది మన ఈక్వేషన్ లోంచి తీసేయాలి. గుడిలోకి అడుగు పెట్టినప్పుడు భగవంతుడు శంఖ చక్ర గదా పద్మాలతో రాడయ్యా, అలా గనక వస్తే అందరూ వారికి కాళ్ల మీద పడి సేవలు చేస్తారు. భగవంతుడు ఒక చిన్న బిడ్డ రూపంలోనో ఎవరో ఒక వ్యక్తి రూపంలోనో వచ్చి స్వామికి సేవ చేస్తారంటే $12 కట్టమంటే ఆ స్వామి ఏమనుకుంటాడు? ఆకలి అవుతుంది అంత ప్రసాదం పెట్టమంటే క్యాంటీన్ ఉంది $7 కట్టి మసాలా దోశ తినమంటే ఆ స్వామి ఏమనుకుంటాడు?
అది ధర్మం కాదు అని చెప్పినప్పుడు అందరూ నన్ను తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టారు. ఏమనుకుంటున్నావు, ఇంత డబ్బు ఖర్చు అవుతోంది, నెలకు $40,000 ఆ గుడిలో ఖర్చు అవుతోంది, $40,000 ఖర్చు పెట్టుకుని ప్రతి నెల అర్చనకు లేదు, అర్చన, అభిషేకం, కళ్యాణం, సత్యనారాయణ పూజ, ప్రసాదం, ఆంజనేయ స్వామి పూజ, దేనికి టికెట్ లేదంటే ఎలా జరుగుతుంది? ఒక వ్యక్తి కనుక అయితే నేను ఆలయం తోటి జూడం ఆడుతున్నాను అన్నారు. యు ఆర్ గ్యాంబ్లింగ్ విత్ ద టెంపుల్ అని తిట్టారు. ఒకే ఒక సమాధానం చెప్పాను. ఆచార్యుల వారు చెప్పింది ఒకే మాట, నీ ఉద్దేశంలో అది గ్యాంబ్లింగ్ కావచ్చును, నా ఉద్దేశంలో అది మహావిశ్వాసం, అబ్సల్యూట్ ఫెయిత్ ఇన్ ద లార్డ్. అది గనక ఉంటే అసాధ్యమైనటువంటిది ఏదీ లేదండి. ఆ గుడిలో ఆ దేవుడే ఆ మ్యాజిక్ చేస్తున్నాడు. ఇప్పటికి 87 నెలలుగా టికెట్ లేకుండా జరుగుతోంది. ప్రతి నెల చివరిలో పోయి హుండీ ఓపెన్ చేసి చూసినప్పుడు $40,000 కావాలంటే దానికన్నా $1 ఎక్కువగానే అందులో దొరుకుతుంది. ఎక్కడి నుంచి వస్తుంది? ఆయనే తెచ్చుకుంటున్నాడు. ఆల్వేస్ గుర్తు పెట్టుకోండి, పలికెడిది భాగవతమట, పలికించడి వారు రామభద్రుండట. దీన్ని ఈ విషయానికి ట్రాన్స్లేట్ చేసుకోండి, డబ్బు ఇప్పించేవారు శ్రీమన్నారాయణ, డబ్బు తెచ్చుకునేవాడు శ్రీమన్నారాయణ, మధ్యలో కైంకర్యం చేసేవాళ్ళే ఈ వాలంటీర్స్. ఇందులో వీళ్ళ గొప్పతనం ఏమీ లేదు. ఎందుకంటే వెంకట్ గారు, మనకి చాలా మంది కాల్ చేస్తున్నారండి, క్షమించండి నరసింహ గారు, మాకు వెంకట్ గారితో మాట్లాడాలని చాలా మంది కాల్ చేస్తున్నారు. హలో, వెల్కమ్ టు రచ్చబండ అండి. హలో అండి, నేను సంధ్యా, నా పేరు సంధ్యా గారు. ఎక్కడి నుంచి అండి? జయశ్రీ గారు, మీరు చేసిన ఇంటర్వ్యూ చాలా బాగుంది. అండ్ ఆయన గారు చెప్పిన మా విషయాలు కూడా చాలా బాగున్నాయి. ఎందుకంటే ఏ ఆసక్తి లేకుండా, ఏమి డబ్బు మీద ఎలాంటి ఆసక్తి, ఎలాంటి కమర్షియలైజ్ చేయకుండా టెంపుల్ని నడపడం అనేది చాలా విశిష్టమైన వ్యక్తిత్వం చెప్తోంది ఆయన వ్యక్తిత్వం. అందుకని ఆల్వేస్ హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. ఇలాంటి వాళ్ళు మన ప్రపంచంలో ఉంటే ప్రపంచం కొత్త పుంతలు దొక్కుతుందని నా నమ్మకం. సంజయ్ గారు, మీరు వెంకట్ గారితో మాట్లాడాలనుకుంటే మాట్లాడవచ్చు, ఆయన మనకి ఈ రోజు కాల్ లో ఉన్నారు. వెంకట్ గారు చెప్పండి. మీరు చేసిన ఈ సేవ చాలా విశిష్టమైన వండి. ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడు టెంపుల్స్ లోని, ఇండియా టెంపుల్స్ లోని ఎక్కడికి వెళ్ళినా కమర్షియలైజ్ చేస్తారు. ఇక్కడ కూర్చోవద్దంటారు, అక్కడ నించోవద్దంటారు. ఆ బ్రాహ్మలో అదే దేవుడు మెచ్చిన బ్రాహ్మలో పూజారి ఇది తీసుకోవాలని అలాంటివి లేకుండా అంత టోటలీ ఇదంతా మీదే, భక్తులదే రాజ్యం అన్నట్టుగా అంత మీరు నడిపించడం చాలా విశిష్టమైన విషయం అండి. టెంపుల్స్ ఇలా ఉండాలని మీరు ఒక ఎగ్జాంపుల్ గా చూపిస్తున్నారు, అందులో చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్స్ అండి కాల్ చేసినందుకు. సంజయ్ గారు ఇంకేమైనా మాట్లాడతారా? వెంకట్ గారితో ఏమైనా క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయండి? మీకు అడగాలనుకుంటే మీరు మాట్లాడొచ్చు. ఇంకేమి లేవండి, ఇదే చెప్తాను. కాల్ చేసినందుకు ఓకే. చాలా మంది కాల్ చేస్తున్నారండి. కాలర్స్ కి అందరికి ఒక విజ్ఞప్తి, మీరు వెంకట్ గారితో మాట్లాడాలని కాల్ చేస్తున్నారు, కాకపోతే అన్ని కాల్స్ నేను ఒకటేసారి తీసుకోలేనండి. దయచేసి మళ్ళీ ట్రై చేయండి, దీనికి నేను క్షమించమని చెప్తున్నాను. నాకు తెలుసు మీరు అందరు వెంకట్ గారితో మాట్లాడాలనుకుంటున్నారు. మీరు కాల్ చేయాల్సిన నెంబర్ 9802977082. వెంకట్ గారు, మీకు ఏమైనా బ్రేక్ కావాలా? మనం కంటిన్యూ చేద్దామండి. లేదమ్మా, నాకేం బ్రేక్ పడలేదు. తర్వాత దయచేసి మీరు శ్రోతలకు చెప్పండి, వాళ్ళు వీలైతే ఏదన్నా కొత్త విషయాలు నేర్చుకోమనండి, ఏదైనా ప్రశ్న అడగమనండి. అదేవిధంగా వీళ్ళ కనుక ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే నాకు ఈమెయిల్ కూడా పంపించవచ్చును. వెంకట్, ఫస్ట్ నేమ్ వెంకట్ డాట్ కనుమల్ల kanumalla@gmail.com కు పంపించవచ్చును. లేదు, వాళ్ళు ఎప్పుడు కావాలన్నా రావచ్చును. అదేవిధంగా మేము ప్రతి ట్యూస్డే నైట్ క్లాస్ కండక్ట్ చేస్తాం 9 to 10:30. వెన్స్డే నైట్ భగవద్గీత మొత్తం చెప్తాం 8 to 10:30. థర్స్డే నైట్ విష్ణు సహస్రనామం, భగవద్గీత, మహాలక్ష్మి అష్టోత్రం చెప్తాము, ఎక్స్ప్లెయిన్ చేస్తాము, అప్పుడు జాయిన్ అవ్వచ్చు. సో ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ద టెంపుల్, వీ కండక్ట్ కంటిన్యూస్లీ, వీ ప్రీచ్ ఆల్సో అబౌట్ అవర్ భగవద్గీత, భాగవతం, వాల్మీకి రామాయణం. వీరైతే క్వశ్చన్ అడగమని చెప్పండి, సంతోషం. ఎవరైనా కావాలని అడగవచ్చు. ఏమి లేదు, మీకు వాటర్ అది తాగాలి, ఏమన్నా బ్రేక్ అంటే తీసుకోవచ్చు, లేదంటే మనం ఇలాగే కంటిన్యూ చేయండి. కంటిన్యూ చేయండి అమ్మా. ఏంటంటే చాలా కొత్త కాన్సెప్ట్ అండి.
సత్యనారాయణ స్వామి కథలో చెప్పినట్టు మనం నది ఒడ్డున వ్రతం చేస్తాం కదా, అదే విధంగా రివర్ సైడ్ సత్యనారాయణ పూజ అది ఈ అమెరికాలో అంటే అసలు ఏమాత్రం నమ్మశక్యంగా లేదని చాలా మంది అంటుంటారు. నేను ఇండియాలో చెప్తుంటే ఈ పూజలు చేయటమే కాక 500 మంది పైగా వస్తారు. అంతేకాక భక్తులు దేవుని దగ్గరికి వెళతారు కానీ దేవుణ్ణే భక్తుల ఇంటికి తీసుకెళ్లి పూజలు చేసే ఆలోచన కూడా చాలా గొప్పదండి. దీని గురించి మీ మాటలు మీరేం చెప్తారు అంటే మీరు ఇంటింటికి తీసుకెళ్తారు కదా దేవుడి విగ్రహాలు, రాముడి కళ్యాణం అంటే మీరు రాముణ్ణే వాళ్ళింటికి తీసుకెళ్తారు. మనం ఏంటంటే భక్తులు భగవంతుని దగ్గరికి వెళతారు కానీ భగవంతుణ్ణే భక్తుల దగ్గరికి తీసుకొస్తున్నారు మీరు. అది నిజంగా చెప్పాలి అంటే అమ్మా మీరే చూడండి, ఒక తల్లి తండ్రి ఉన్నారంటే వాళ్ళు బిడ్డలు ఎప్పుడు మా ఇంటి ఎప్పుడు వస్తారా మన ఇంటికి ఎప్పుడు వస్తారా మన ఇంటికి అని తల్లి తండ్రి ఎదురు చూస్తూనే ఉంటారు. ఈ బిడ్డలు వయసులో ఉన్నారు కాబట్టి అహంకారంతో ఫ్రెండ్స్ ఎక్కువైపోయి తల్లి తండ్రిని ఇగ్నోర్ చేస్తారు. ఆ తల్లి తండ్రి చూస్తారు చూస్తారు చూస్తారు, ఈనాడు బిడ్డలు ఫోన్ చేయరు. ఏం చేస్తారు ఆ తల్లిదండ్రి, వాళ్లే వస్తారు బిడ్డల ఇంటికి, ఏరా నాయన ఎలా ఉన్నామని పలకరించిపోతారు. అంతే, భగవంతుడు ఉత్సవాలకు వచ్చేది ఎందుకో తెలిసిన, నాయనా నువ్వు ఈ లోకంలో పడిపోయి నువ్వు నీ ఫ్రెండ్స్ నీ యొక్క మిగిలిన వ్యాపకాలతోటి తల్లిదండ్రులు కూడా మర్చిపోయావు, కనీసం మేమే వచ్చానరా నువ్వు ఎలా ఉన్నావో చూసిపోవడానికి. అందుకే ఆ భగవంతుడిని మీ అందరి ఇండ్లకు తీసుకొస్తుంది. ఈ న్యూయార్క్ నుంచి 4 గంటల దూరం పోవడానికి 4 గంటలు, రావడానికి 4 గంటలు అంటే తూర్పు వైపు బాస్టన్ నుంచి దక్షిణం వైపు వాషింగ్టన్ డీసీ లేక పశ్చిమాన వాట్ యు కాల్ ఫిలడెల్ఫియా ఏరియా, నార్త్ లో ఆల్బనీ, ఈ ఈ యొక్క ఏరియాలో ఎక్కడ ఉన్నప్పటికీ కూడాను రాముల వారి కళ్యాణం కానీ సత్యనారాయణ పూజ కానీ వాళ్ళ ఇంటికి మేమే వెళ్ళి చేస్తాం. వాటికి టికెట్ లేదు, వాటికి యథాశక్తి. $1 ఇవ్వచ్చు, $10 ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు, $1,000 ఇవ్వచ్చు, ఎవ్వరు ఏమీ అడగరు. అదేవిధంగా నది ఒడ్డున చేస్తారు. నది ఒడ్డున చేయడం అంటే అంతకన్నా గొప్పది లేదమ్మా. సత్యనారాయణ కథలో 3వ అధ్యాయంలో ఉల్కాముఖాన్ని మహారాజు అక్కడే చేశాడు. ఆయనే దశరథుడిగా జన్మ పొందాడు, దశరథుడిగా జన్మ పొందాడు. అందువల్ల చేసినప్పుడు ఇప్పటికి దగ్గర దగ్గర 5 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. లోకల్ గా వాలంటీర్స్ హెల్ప్ చేస్తారు. దగ్గర దగ్గర ఫస్ట్ టైం మేము చెప్పినప్పుడు ఎవరు నమ్మలేదు ఇలా చేస్తారు అంటే. 300 మంది వచ్చారు, నచ్చింది వారికి. 2వ సంవత్సరం 500 మంది వచ్చారు. 3వ సంవత్సరం 4-5 సంవత్సరాల నుంచి కనీసం 800 మంది వస్తున్నారు. మొన్న జూన్ 3rd ని చేసాము, దగ్గర దగ్గర 800 మంది వచ్చారు. ఎలా లెక్క పెడతారు, మేము మనుషులను లెక్క పెట్టలేదు. ఇచ్చిన ప్లేట్లు ప్రసాదం తీసుకొచ్చారు కాబట్టి 800 ప్లేట్ల ప్రసాదాన్ని డిస్ట్రిబ్యూట్ చేశారు. ఆ విధంగా చేస్తున్నారు అన్నమాట అందరికి. ఎందుకంటే భగవంతుడికి అన్నదానానికన్నా గొప్పది లేదమ్మా. అందుకనే ఎవరు వచ్చినప్పటికీ వాళ్ళు కడుపు నిండా భోజనం చేసి తృప్తిగా వెళ్ళాలి అనేటువంటిది ఒక ధ్యేయం అమ్మా. అన్ని దానాల కన్నా అన్నదానం గొప్పది. అందుకని నది ఊటను చేస్తారు. భగవంతుడే చెప్పాడు స్కాంధ పురాణంలో, రేవాఖండంలో, భగవంతుడి యొక్క కార్యాన్ని నది ఊదన చేయడం చాలా శ్రేష్టమని. అందుకే చేస్తున్నారమ్మా. అలాగే భగవంతుని తీసుకొస్తున్నారు. మరి ఏం చేయమన్నారు, మరి బిడ్డలు తల్లిదండ్రుని మర్చిపోయినప్పుడు తల్లిదండ్రే బిడ్డల దగ్గరకు వచ్చి నాయన బాగున్నావా అని అడగడం ధర్మం కదా. అందుకే ఆయన మీ ఇంటికి వచ్చి అడుగుతున్నారు, బాగున్నావా, ఎప్పుడు వైకుంఠానికి వస్తావు, నీ సొంత ఇల్లు అది కదా, తల్లిదండ్రుని మర్చిపోయావా, తొందరగా రా అని చెప్పడానికి వస్తున్నారమ్మా. ఓకేనండి. తర్వాతకి వెళితే మనం కన్యాదానం గొప్పతనం గురించి మీరు చాలా బాగా చెప్పాగా విన్నాను, నా నే చోలారా కూడా విన్నాను. నన్ను చెప్పటమే కాక మీరు ఆచరణలో చూపించారని కూడా విన్నాను. ఆడపిల్లలే వద్దనుకుంటున్న ఈ రోజుల్లో అమ్మాయిల కన్యాదాన ఆవశ్యకతను గురించి చెప్తారా? అంతేకాకుండా నేను విన్నాను మీ అమ్మాయికి ఎలా పెళ్లి జరిపారో, మీ కోడళ్లను కూడా మీరు అలాగే తీసుకొచ్చారని నాకు నేను విన్నాను. అందుకొరకు అసలు చాలా మంది అమ్మాయిలు అసలు వద్దు, ఇంటి వీళ్ళకి పెళ్లి చేయాలంటే చాలా కష్టం, తడిసి మోపడి అవుతుంది, అది వీళ్ళకి చదువు చెప్పించాలి అదని అంటే కొన్ని ఏరియాల్లో ఇంకా ఉందండి. అంటే మారింది సమాజం, మారింది సమాజంతో పాటు మేము మారాము, మాకు ఆడపిల్లైనా పర్వాలేదు, మగపిల్లలైనా పర్వాలేదు అంటారు కానీ ఇంకా వంశోద్ధారకుడు కావాలి అని ఉంటుంది. కానీ మీరు చెప్తారు చూడండి కన్యాదాన ఆవశ్యకత మీ మాటల్లో వినాలని. ప్రతి ఒక్కదానికి కూడాను మనం శాస్త్రాన్ని ప్రమాణంగా తీసుకోవాలమ్మా. భగవంతుడు శ్రీకృష్ణుడు భగవద్గీతలో అదే చెప్తాడు, తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యకార్య వ్యవస్థితవని. శాస్త్రాన్ని ప్రమాణంగా తీసుకోవాలి. శాస్త్రంలో చెప్పింది ఏంటి, సరి అయిన కన్యాదానం కనుక చేశారు అంటే 21 తరాల వాళ్ళు, 10 తరాల ముందు వాళ్ళు, మీ తండ్రి తాత ముత్తాత వాళ్ళు 10 తరాల ముందు వాళ్ళు,
రాబోయే 10 తరాల వాళ్ళు, మీ బిడ్డలు, మీ మనవళ్ళు, మీ ముది మనవళ్ళు, వీళ్ళు 10 తరాల వాళ్ళు, మీరు 21 తరాల వాళ్ళు నరకంలో కష్టపడకుండా బ్రహ్మలోకంలో సుఖంగా ఉంటారు అని చెప్పినప్పుడు, అంత గొప్ప కన్యాదానాన్ని చేయడానికి ఒక ఆడపిల్ల అనేది కావాల్సింటే మీరందరూ అదృష్టవంతులు. ఎందుకంటే ఆడపిల్ల అయినా పర్వాలేదు, మగపిల్లవారైనా పర్వాలేదు అని అనుకునే వాళ్ళు వాళ్ళు అదృష్టవంతులు. ఎందుకంటే వాళ్లకు ఆ బిడ్డకు పెళ్లి చేసే శక్తి ఉంది. కానీ మీరు గనక ఒక్కసారి మన దేశానికి, భారతదేశానికి పోయి చూసారంటే, పెద్ద పెద్ద సిటీస్, విజయవాడ కానీ, హైదరాబాద్ కానీ, నెల్లూరు కానీ, గుంటూరు కానీ, ఎక్కడ చూసినా వీటికి 4 అల్ట్రాసౌండ్ క్లినిక్స్ ఉన్నాయి. ఎందుకు? గర్భవతి అయిన తర్వాత అది ఆడపిల్ల కనుకైతే మేము భరించలేము అని చెప్పని అది వదిలించుకోవడానికి, అటువంటి దుస్థితిలో ఉన్నారనేది అది భరించలేకనే ఈ కన్యాదానం అనేటువంటిది శాస్త్ర ప్రకారం ఇంత గొప్పదని ఇన్నిసార్లు చెప్తున్నాను అమ్మ. 1000 మందికి చెప్తే కనీసం 10 మంది అన్నా పాటించకపోతారా? 1/10 మంది పిల్లలకైనా జీవితాన్ని ఇవ్వలేకపోతామా అనేది ఒక్కటే మా యొక్క ఉద్దేశం అమ్మ. అందుకని ఈ ఉద్దేశంతో ఒక 2-3 పిల్లలు కలిసి నాకు చెప్తే, మొన్ననే ఒక అనాథాశ్రమం కూడా మొదలు పెట్టాము. ఎవరైనా పెట్టుకుని ఏ బిడ్డనైనా తీసుకొచ్చిస్తే, ఎవరైనా ఈ వినేవాళ్ళు ఎవరికైనా కనుక ఎక్కడైనా కనుక చోటు ఇవ్వగలిగితే, ఇప్పుడు చోటు కోసం చూస్తున్నారు ఇండియాలో, పెట్టి కుల మత విచక్షణ లేకుండా ఆడపిల్ల కానీ మగబిడ్డ కానీ రోడ్డు పక్కన వదిలేసిపోయిన వాళ్లకు, పెంచలేకపోయిన వాళ్లకు ఎవరికైనా పెట్టుకుని ఆశ్రయం ఇచ్చి ఆ కన్యాదారాన్ని మేమేం చేయాలని సంకల్పంతో చేస్తున్నారమ్మ. అందువల్ల ఇక్కడ వేద పాఠశాల, అనాథాశ్రమం పెట్టడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఎందుకంటే ఎంతో మంది పెద్దలు లేరున్నారు. కరెక్ట్ గా చెప్పాలంటే కనీసం 1000 కన్యాదానాలు చేయాలని ఈ అనాథాశ్రమాన్ని మొదలుపెట్టారమ్మా. ఎవరు వాళ్ళ వద్దనుకున్నప్పటికీ తీసుకొచ్చి వచ్చును. ఈమెయిల్ పంపిస్తే అందరికి డీటెయిల్స్ పంపిస్తే, యాక్చువల్ గా ఇండియాలో స్థలం కోసం చూస్తున్నారు. హైదరాబాద్ కావచ్చు, విజయవాడ కావచ్చు, కర్నూలు కావచ్చు, ఎక్కడైనప్పటికీ అనంతపూర్ కావచ్చు, ఎవరు స్థలం ఇచ్చినప్పటికీ వెళ్ళి అక్కడ సేవ చేయడానికి ఇక్కడ డబ్బు కూడా రెడీగా పెట్టుకొని ఉన్నారమ్మా. దాన్ని రిజిస్టర్ చేశారు, ఇండియాలో కూడా రిజిస్టర్ చేశారు. జస్ట్ వీఆర్ వెయిటింగ్ ఫర్ ఎ ల్యాండ్. ఎవరన్నా కనుక వినేవాళ్ళు, అదృష్టవంతులు ఉండి కొంచెం కనుక స్థలం కనుక ఇచ్చారంటే వెంటనే బిల్డింగ్ కట్టి పూర్తిగా చేస్తారమ్మా. కన్యాదానం అంత గొప్పదమ్మా. ఎవరన్నా ఇంతవరకు వినకపోతే కన్యాదానాన్ని గురించి ఆ కన్యాదాన మంత్రంలో చెప్తారు, దశ పూర్వేషాం దశాపరేషాం మద్వంశానాం పితృణాం నరకాత్ ఉత్తీర్య, నరకంలో నుంచి బయటకు వచ్చి నిత్య నిరతిశయ బ్రహ్మలోక నివాస సిత్యర్థం సాలంకృత సహిరణ్యోదక కన్యాదానం తుభ్యమహం కరిష్యే అని చెప్తారమ్మా. నరకంలో పూర్వీకులు, రాబోయే తరాల వాళ్ళు కష్టపడకుండా బ్రహ్మలోకంలో సుఖంగా ఉండడానికి కన్యాదానం చేయమని శాస్త్రం చెప్తుంది. అంత గొప్పదమ్మా కన్యాదానం. అదే కన్యాదానం గురించి బాగా చెప్పారు. అయితే మీ అబ్బాయిల పెళ్లిలో కూడా మీరు అలాగే చేశారని తెలిసింది, చెప్తారా కొంచెం అమ్మా శ్రోతలకు? మళ్ళీ మీరు చాలా పర్సనల్ గా పోతున్నారు. మనకు కావాల్సిన పర్సనల్ కాదమ్మా. ఈ వెంకట కనుమల గారిని చూస్తూ ఉంటాం 24 గంటలు ఆ స్వామివారి కంకర్లో ఉంటారు. 10 మందికి నేను మిమ్మల్ని ఎందుకు అడిగానంటే, వారు పొద్దున్న లేస్తే కన్యాదానం గురించి చెప్తారు, చాలా మంది చెప్తారు, కానీ ఆచరణలో చూపించారు. అది మీరు ఆచరణలో కూడా చూపించారు అనేది అందరికి తెలియాలనేదండి నా తపన. దాంతో అంతేకాని వేరే ఉద్దేశం కాదు. ఎందుకంటే మా ఆచార్యులు వారు చెప్పింది ఏంటంటే, లంచం ఇవ్వడం ఏ విధంగా తప్పు, లంచం తీసుకోవడం ఏ విధంగా తప్పు, లంచం ఇవ్వడం కూడా తప్పే అంటారు. అదే విధంగా ఆడపిల్ల, మగబిడ్డను అమ్ముకోవడం కూడా మహాపాపమేనమ్మా. అందువల్ల మగపిల్లలు ఉంటే కట్నాలు తీసుకోవడం తప్పే, ఆడపిల్లకు కట్నాలు ఇవ్వడము తప్పేనమ్మా. అందువల్ల కట్నం అనేటువంటిది, వరకట్నం, వరదక్షిణ అనేటువంటివి చాలా తప్పు అమ్మా. అందువల్ల మీరు ఎవరో అడిగారు కదా, చాలా మంది వింటున్నారని, వాళ్ళకి ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగమని చెప్పండి. నా ధర్మాన్ని నేను చేశానంటే, అందులో నేను చేసిన పెద్ద గొప్పతనం ఏం లేదు, ధర్మాన్ని ఆచరించాలి. అందుకే మన వాళ్ళు చెప్తారు, ధర్మో రక్షతి రక్షిత అని. నువ్వు ధర్మాన్ని కాపాడు, ఆ ధర్మం నిన్ను రక్షిస్తుంది. నువ్వు ధర్మాన్ని పాటించకపోతే ఏ ధర్మము నిన్ను రక్షించదు. అందువల్ల మనకు ఉండేటువంటి గొప్ప వాక్యం ఏంటంటే, ధర్మో రక్షతి రక్షిత. మనం ధర్మాన్ని కాపాడితే ఆ ధర్మం మనల్ని తప్పకుండా కాపాడుతుంది. దట్ ఈస్ ద వేదిక్ సేయింగ్ అమ్మా. అది మనం ఆచరించాలి. ఓకేనండి.
కాలర్స్ అందరికి ఒక చిన్న విజ్ఞప్తి అండి, ఏమి లేదు, ఈ రోజు మనతోటి వెంకట కనుమల గారు ఉన్నారు, పమోనా టెంపుల్ నిర్వహణ నిర్మాత అన్ని చెప్పొచ్చు ఆయన గురించి. మీరు కాల్ చేయాల్సిన నెంబర్ 9802977082. వింటూనే ఉండండి రేడియో అదర్స్ రచ్చబండ. ఇందాక కాలర్ చేశారు, కాకపోతే ఒకటేసారి అది కాల్ చేయలేకపోయానండి. మళ్ళీ మీరు ఇప్పుడు కాల్ చేయొచ్చు. మరొకసారి చెప్తున్నానండి, మీరు కాల్ చేయాల్సిన నెంబర్ 9802977082. అలాగే వెంకట గారు చెప్పారండి, ఎవరైనా వింటున్న శ్రోతలు మీ దగ్గర మీరు స్థలం ఇస్తే ఒక మంచి పనికి ఉపయోగపడుతుందని ఆయన ఇప్పుడే చెప్పారు. ఆ కన్యాదానం, 1000 కన్యాదానాలు చేద్దామనేది అనుకుంటున్నారట. అభాగ్య పిల్లలు, రోడ్డు మీద ఉన్న పిల్లలకి ఆశ్రయం కల్పించాలని, ఒక వేద పాఠశాలని కట్టించాలని ఆయన బృహత్ సంకల్పానికి మనం అందరం సమిధులు కావాలని నేను కోరుకుంటున్నానండి. వెంకట గారు, ఇప్పుడు ఇంకొక క్వశ్చన్ అండి. టెలికాన్ఫరెన్స్ లో వారంలో 3 రోజులు భగవద్గీత, విష్ణు సహస్రనామ పారాయణం, సుందరకాండ నేర్పించడం ఒక మంచి ఆలోచన, దీని గురించి చెప్పండి. అసలు ఈ ఆలోచన మీకు ఎలా వచ్చింది, ఎలా నడుస్తుంది? ఇది ఆలోచన కాదమ్మా, ఇప్పటికి 3 సంవత్సరాలుగా నడుస్తుందమ్మా. ఎందుకంటే ఆలయంలో భగవంతుడి గురించి చెప్పేటప్పుడు చాలా మంది రాలేకపోతున్నారు, డే టైం రాలేకపోతున్నారు. సో వాళ్ళు ఎక్కడ ఉన్నప్పటికీ కూడాను వాళ్ళు ఈమెయిల్ ఇస్తారు, వాళ్ళకందరికీ ఫ్రీ టెలిఫోన్ నెంబర్ పంపిస్తాను. వాళ్ళు ఎవ్రీ ట్యూస్డే నైట్ 8 o'clock లాగిన్ అవుతారు, వెన్స్డే నైట్, థర్స్డే నైట్ లాగిన్ అవుతారు. 10:30 గాక భగవద్గీత 18 అధ్యాయాలు పారాయణ చేయిస్తాను వెన్స్డే. హలో అండి, నా పేరు రవి కుమార్, న్యూజెర్సీ నుంచి మాట్లాడుతున్నానండి. మీ రచ్చబండ కార్యక్రమాన్ని వింటున్నాయి వెంకట కనుమ గారి ఇంటర్వ్యూ చాలా బాగా ఉంది. చాలా థ్యాంక్స్ అండి. వెంకట గారు మనతోటే ఉన్నారు, మీరు ఏదైనా మాట్లాడొచ్చు రవి గారు. షూర్, నమస్కారం అండి వెంకట కనుమల గారు. కొంచెం గట్టిగా మాట్లాడండి సార్. నమస్కారం అండి వెంకట్ గారు. చెప్పండి. నమస్తే. నేను న్యూజెర్సీలోనే ఉంటాను, ఇంతకుముందు హ్యాకెన్సాక్ లో ఉండేవాడిని, మీ టెంపుల్ కూడా వస్తుండేవాడిని అప్పుడప్పుడు. ఇప్పుడు నేను సౌత్ జెర్సీలో ఉన్నాను, రీసెంట్లీ కూడా నేను వచ్చి ఉంటుంది. ఐ మీన్ ద టెంపుల్, మీ సర్వీసెస్ అవన్నీ చాలా గొప్పగా ఉంటాయి. అండ్ ఐ మీన్ ఐ రియల్లీ అప్రిషియేట్ ద థింగ్. అన్నిటికంటే ముఖ్యంగా ఒక ఒక మంచి పద్ధతికి ఒక బాసన వేసిన మీరు, ఏంటంటే యథాశక్తి అనే కాన్సెప్ట్ చాలా బాగుందండి. అది అది ఏంటంటే భగవంతునికి భక్తుడికి మధ్యలో డబ్బు అనేది అవరోధం కాకుండా డబ్బు అనేది ప్రధానం కాకూడదు అనే విషయం చాలా స్పష్టంగా ఆచరణ రూపంగా చూపించడం అనేది ఐ మీన్ బియాండ్ అప్రిషియేషన్. మీ మహాసంకల్పానికి దైవకృప తోడై చక్కగా అది కంటిన్యూ కావాలని, అదొక ఒక మంచి బాటగా అందరికీ మిగిలిన టెంపుల్స్, ఎందుకంటే నేను చాలా టెంపుల్స్కి వెళ్తూ ఉంటాను. నేను ఈవెన్ తిరుపతికి ఇవన్నీ మామూలుగా ఇండియాలో వెళ్ళినప్పుడు కూడా ప్రతి చోట కూడా డబ్బే ప్రధానంగా కమర్షియలైజ్డ్ ఓరియంటేషన్లో భగవంతుని దూరం చేస్తున్నటువంటి దౌర్భాగ్య స్థితిలో ఉన్నాం మనం. ఒక రకంగా హైందవ మతానికి అదొక అవరోధం. ఈ ఛార్జెస్ భగవంతుని పూజించడానికి ఆరాధించడానికి అవకాశానికి లేకుండా చేసేటువంటి ఈ సాంప్రదాయాన్ని మీరు చక్కగా తొక్కి పట్టేసి ఒక మంచి సాంప్రదాయానికి, డబ్బు ప్రధానం కాదు, రావాలనుకున్న వాడు ఎవరైనా రావచ్చు. ఐ మీన్ ఇలా మాట్లాడుకుంటూ వెళ్తే ఐ కెన్ దట్ ఇస్ అ వెరీ వెరీ అప్రిషియేటబుల్ థింగ్ అండి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ టు క్రియేట్ దట్ కైండ్ ఆఫ్ రైట్ ప్యాత్ ఫర్ మేబీ ద రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ షుడ్ ఫాలో యువర్ ప్యాత్. రవి గారు, మీరు ఇంకేమన్నా వెంకట గారిని ఇలా కావాలి, మాకు మీరు ఇలా జరగాలి అని ఏమన్నా అనుకుంటున్నారా? ఇంకేమన్నా మార్పులు చెప్తారా? ఇంకా ఏమన్నా మంచి ఆలోచనలు ఏమన్నా ఇస్తారా? లేదండి, వెంకట కర్మ గారు ఆల్రెడీ ఒక మంచి సద్భావనతో ఇలాకేనా బియాండ్ అంటే నార్మల్ పీపుల్ కి మించి తన ఆలోచన విధానము తన ఆచరణ రూపంలో చూపించడం అనేది తను చేస్తున్నారు. ఐ డోంట్ హ్యావ్ ఎనీ సజెషన్స్. ఐ థింక్ I'm listening to his voice. తన వాళ్ళ మాటలు వింటుంటే కొన్ని కొన్ని చాలా తెలిసినవి అందులో, కానీ మాటలు వింటూ ఉంటే చాలా గొప్ప ఉన్నాయి. అంటే స్పష్టత, క్లారిఫికేషన్. ఇంతకుముందు సత్యభామ గురించి స్టోరీ చిన్నప్పుడు చదువుకునే వాళ్ళం, కానీ చాలా మందికి అర్థం కాదు. తులసి విలమ్మ అనేది స్టోరీలా చదువుకుంటాం కానీ ఓకే, భగవంతుని డబ్బుతో కొలవలేము, లేకపోతే ఒక తులసి విలము ఎన్ని కోట్ ఎన్ని బారుల బంగారైనా బ్యాలెన్స్ చేయగలుగుతుందనే ఒక మెసేజ్ ని పాస్ చేయడం గానీ, ప్లస్ వారు చేసినటువంటి పుణ్యకార్యాలు, కన్యాదానం,
ఐ డోంట్ నో, నేను ఒక ఒక పదానికి నాకు కొంచెం ఎందుకో బాధగా ఉంటుంది ఎప్పుడు. ఆ కన్యాదానం అనే పదాన్ని నేను అంతగా ఇష్టపడను సార్. ఎక్కడైనా సేవనం అది ప్రాచుర్యంలో ఉండొచ్చు, కన్యాదానం కాదు ఒక రకంగా చెప్పాలంటే అది ఒక చాలా దౌర్భాగ్యం అండి. ఏంటంటే దానం ఏంటది, అన్ని అమ్మాయిని దానం చేయడం అనేది సమస్య లేదు ఇక్కడ. ఒక అమ్మాయిని తన కన్న బిడ్డని 18 వయసు వచ్చే పెంచి చదివిపించి ఇంకో వ్యక్తి ఇవ్వడం అనేది తీసుకునేవాడి అదృష్టం. అది అది ఇచ్చేవాళ్ళ నిజంగా చెప్పాలంటే అది దానం కాదు, అది ఐ డోంట్ నో ద కరెక్ట్ వర్డ్, ఒక రకంగా ప్రసాదమే అది అని నా అభిప్రాయం. థ్యాంక్స్ అండి కాల్ చేసినందుకు. ఇక్కడ మనకి ఇంకొక కాలర్ ఉన్నారు, కాలర్ తీసుకుందాం. వెల్కమ్ అండి రచ్చబండకి. హలో అండి. హలో చెప్పండి. నేను యుఎస్ఏకి విజిట్ కి వచ్చాను, మీ ప్రోగ్రామ్ వింటున్నాను. ఏం పేరండి మీ పేరు? సుమతి. సుమతి గారు చెప్పండి. సుమతి గారు మాట్లాడండి. బాగుందండి ప్రోగ్రాము. వెంకట్ గారి మాటలు వింటుంటే నా కళ్ళు చెమరుస్తున్నాయి, ఎందుకంటే ఇండియాలో ఉన్న ఆడపిల్లలకు ఆడపిల్లనమ్మ అని ఒక పాట కూడా ఉంటది. ఆడపిల్లలు ఎలా ఉన్నారు ఇప్పుడు అక్కడ, ఆడపిల్లలకు అంటే ఎంత భారంగా తల్లిదండ్రులు భావిస్తున్నారనే దాని మీద చాలా బాగా చెప్పారు. భ్రూణహత్యల గురించి కూడా ఎలా అల్ట్రాసౌండ్ స్కాన్ చేసి అమ్మాయి అనగానే చంపేస్తున్నారు అనేది, దాన్ని ఇంతవరకు మన ప్రభుత్వం అరికెట్టలేకపోయింది అక్కడ. అలాగే నేను ఒక గవర్నమెంట్ స్కూల్లో చేసినప్పుడు తల్లిదండ్రి ఆడపిల్లలకు ఎంత ప్రిఫరెన్స్ ఇస్తారు, మగపిల్లలకు ఎంత ప్రిఫరెన్స్ ఇస్తారు అనేది కల్లార చూసి చాలా బాధపడేదాన్ని. అలాగే ఎన్నో ఆశ్రమాలు ఉన్నాయి ఇప్పుడు అక్కడ ఆడపిల్లల గురించి, అనాథమ ఆడపిల్లల గురించి ఉన్నాయి. ఇప్పుడు వెంకట్ గారు చెప్పినట్టుగా వారి సహకారంతో హైదరాబాద్లో ఒకటి స్థాపించినట్టయితే ఇప్పటికీ ఉన్నాయి, నడుస్తున్నాయి కొన్ని. కొంతమంది మళ్ళా స్వలాభం కోసం నడిపిస్తున్నారు, కొంతమంది సేవానిరతో నడిపిస్తున్నారు. ఎలాగైనా వారు కనుక ఇంకొకటి స్థాపించినట్టయితే అలాంటి అమ్మాయిల్ని చేర్పించడానికి నాకు సంతోషంగా ముందుంటాను. అలాగే వారు మన సంస్కృతి గురించి కళ్ళగట్టినట్టు చెప్తున్నారు. అందరు అనుకుంటారు అమెరికాకు వెళ్ళగానే వాళ్ళంతా మన సంస్కృతిని మర్చిపోతారని చెప్పేసి పాశ్చాత్య సంస్కృతి వైపు మన వాళ్ళు అడుగులేస్తున్నారు. కానీ యాక్చువల్గా నేను ఇక్కడికి వచ్చినాక చూస్తుంటే ఇప్పుడు తెలుగు ప్రోగ్రామ్స్ పెట్టడం పిల్లలకు, అలాగే మన టెంపుల్స్ ఇవన్నీ చూస్తుంటే నిజంగా అసలు మన సంస్కృతిని మర్చిపోకుండా వీరు ఎలా ఇంతకాలము అక్కడ ఉండి మర్చిపోతున్నారు, వీళ్ళు ఇంతగా దీని వైపు మొగ్గు చూపుతున్నారంటే నిజంగా కూడా మీరంతా కూడా అభినందనీయులు. ఇలాంటి గారు మీరు విన్నే ఇలాగానే మన రంగనాథ స్వామిని దర్శించండి, మీరు ఇంకా అసలు మీ పులకరించిపోతుంది మీ బాడీ. ఓకే అండి వెంకట గారు, నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు మీకు. చాలా బాగా మీరు మన భారతదేశంలో ఉన్న ఆడపిల్లల స్థితిగతులు కానీ, తర్వాత ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాలు కానీ, దేవనవమి వేడుకలకు ఎంతమంది హాజరయ్యారు అని అవన్నీ చేస్తున్నారు మన దగ్గర కూడా. కానీ ఒక రకంగా చూస్తే సోకాల్ ఎడ్యుకేటెడ్ పీపులే వీటన్నిటికి దూరంగా ఉంటున్నారు. యాక్చువల్గా మంచి అనేది తీసుకురావాల్సింది లిటరేట్ పీపుల్ అక్కడ, కానీ వాళ్ళే మన సంస్కృతిని మర్చిపోతూ ఏంటి హైటెక్ లైఫ్ లీడ్ చేస్తున్నారు. మామూలుగా ఎలక్షన్స్ అప్పుడు కానీ ఎక్కడ ఎప్పుడు చూసినా కూడా ఎడ్యుకేటెడ్ పీపుల్లో కనువిప్పు అనేది మన దగ్గర ఎక్కువ లేదు. ఇక్కడ ఉన్న పిల్లల్ని చూస్తుంటే వీళ్ళంతా కూడా మన ఇండియా ఎలా డెవలప్ అవుతుందా అనేటువంటి ఆతృతతో వీళ్ళున్నారు. అక్కడ ఉన్న పావర్టీ కానీ ఏదైనా సరే, కానీ మా వాళ్ళకు లేదు. దూరపుకొండలు నునుపు అని అంటారు, మరి అలా ఉందో ఏమో, లేకపోతే దగ్గరుండి చూసి మా వాళ్ళకి ఇది కామన్లే అనుకుంటున్నారు. ఇది ఇంతేలే, ఈ చావులు ఇలాగే ఉంటాయి, ఈ యాక్సిడెంట్స్ ఇలాగే ఉంటాయి, ఈ ట్రాఫిక్ ఇలాగే ఉంటుంది, దీన్ని మనం ఏం చేయలేము అని చెప్పేసి దేన్ని ఎదిరించేటువంటి మనస్తత్వాన్ని కోల్పోతున్నారు. యాక్చువల్గా మన దగ్గర ఉన్నంత యూత్ ఎక్కడ లేదు. ఆ యూత్ అంతా యూత్ను మన ప్రభుత్వం ఉపయోగించుకోవడం లేదు, యూత్ కూడా ముందుకు రావడం లేదు. ఇప్పుడు కొంచెం మార్పు వచ్చింది. ఇప్పుడు మామూలుగా సాఫ్ట్వేర్ పిల్లలు వీళ్ళంతా కూడా అనాథాశ్రమాలకు వెళ్ళడము, వారికి బర్త్డేస్ అవన్నీ చేయడం ఇలా చేస్తున్నారు. ఈ మార్పు ఇంకా కొనసాగుతూ మీ దగ్గర మీ నుండి అక్కడ ఉన్నటువంటి పిల్లలకు సహాయ సహకారాలు అందించాలని మీకు అలాంటి మనోబలాన్ని భగవంతుడు ప్రసాదించాలని చెప్పండి. అదే చెప్తున్నాను సుమతి గారికి కాల్ అన్ని కంప్లీట్ చేస్తున్నాను. ఆయన మీకు అంత మనోబలాన్ని అంటే నేను మంచి ఆయుష్ని ఆ భగవంతుడు ప్రసాదించాలని. సుమతి గారు ఉన్నారండి, ఆవిడ అప్పటి నుంచి మీ గురించి చెప్తున్నారు.
సుమతి గారు మీరు చాలా ధన్యవాదాలు అమ్మా, చెప్పండి అమ్మా, ఎప్పుడు కావాలన్నా ఈమెయిల్ పంపండి. మీరు అక్కడ ఉన్నటువంటి పిల్లలకు కూడా సహాయం చేస్తానడము నాకు చాలా సంతోషాన్ని కలిగించింది. యాక్చువల్గా మీరన్న ప్రాబ్లం అక్కడ ఉంది, గవర్నమెంట్ ల్యాండ్ చాలా ఉంటుంది కానీ మనం అడిగితే ఇచ్చే వాళ్ళు ఉండరు. నేను యాక్చువల్గా ఎంతో మంది అనాథ పిల్లలు ఉన్నారమ్మా, ఎంతో వాళ్ళ పిల్లలకు చేరని వాళ్ళు ఎంతో మంది ఉన్నారమ్మా. ఇండియాలో ఉన్నటువంటి జనాభాకు ఎన్ని ఆశ్రమాలు, ఎన్ని ఉపకార సంస్థలు ఉన్నప్పటికీ మీరు కూడాను ఇంకా చేయడానికి ఇంకా అవకాశం ఉందమ్మా, అదొక్కటే నేను నేర్చుకున్న దగ్గరికి వెళ్ళినప్పుడంతా. ఇంకెవరైనా ఏమైనా అడుగుతారమ్మా, ఇంకొక 5 నిమిషాలే ఉన్నట్లుంది. దేనికొస్తుంటారు కానీ మీరు అన్నట్టుగా ఇలాంటి అవసరమైన వాటికి ల్యాండ్ ఇవ్వడానికి ప్రభుత్వం ముందుకు రాదు. ప్రభుత్వం వాళ్ళ వాళ్ళ సమస్యల్లో వాళ్ళు ఉన్నారు తల్లి, మనకు తెలియని ప్రభుత్వం కాదు కదా. ఓకే అండి, కానీ కొన్నిటికి మనం ముందుకొచ్చినప్పుడు, సహాయం చేసే వాళ్ళు ముందుకొచ్చినప్పుడు వాళ్ళు కూడా గమనించుకోవాలి. మామూలుగా గవర్నమెంట్ స్కూల్స్ కు నేను చాలా వరకు చేసినప్పుడు అడుగుతారా జయశ్రీ గారు, చాలా ధన్యవాదాలు, చాలా థ్యాంక్స్ అమ్మా నాకు అవకాశం ఇచ్చినందుకు. చాలా బాగా చెప్పారు. అదే విధంగా రేపు సాయంత్రం నుంచి గుడిలో బ్రహ్మోత్సవాలు మొదలవుతాయి, తప్పకుండా రండి అందరూ. గరుడ వాహన సేవ చేయవచ్చును, శేషవాహన సేవ చేయవచ్చును, గజవాహన సేవ చేయవచ్చును, అశ్వవాహన సేవ చేయవచ్చును, రథోత్సవాన్ని చేయవచ్చును. ఆడవాళ్ళు కూడా అందరూ వచ్చి సలక్షణంగా రథోత్సవంలో వాళ్ళు పాల్గొనవచ్చును, తప్పకుండా రండి. దగ్గర దగ్గర 10,000 మంది వస్తారని ఎదురు చూస్తున్నారు. వచ్చి 10,000 మందికి భోజనాలు వసతులు అన్ని ఏర్పాటు చేస్తారు, తప్పకుండా వచ్చి అందరూ భగవంతుడి యొక్క అనుగ్రహాలు పొందండి. చెప్పండి జయశ్రీ గారు, మీకు చాలా ధన్యవాదాలు అవకాశాన్ని ఇచ్చినందుకు. కాల్ చేస్తున్నారండి, మళ్ళీ ఇంకొక రోజు మనం వెంకట్ గారితో మాట్లాడొచ్చండి, ఎందుకంటే కాలర్స్ అందరినీ నేను తీసుకోలేకపోయాను, దానికి నేను క్షమించాలని చెప్తున్నానండి. మళ్ళీ ఇంకొక రోజు ఈ ప్రోగ్రామ్ చేసుకుందామండి, అప్పుడు తప్పకుండా మళ్ళీ మీరందరూ కాల్ చేయొచ్చండి. వెంకట్ గారు, మీరు బ్రహ్మోత్సవాల గురించి చెప్పారు కదా, మరొకసారి అందరికీ చెప్తాము. ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతున్నాయండి బ్రహ్మోత్సవాలు? అది రేపు సాయంత్రం 6 గంటలకు అంకురార్పణ జరుగుతుంది. శుక్రవారం సాయంత్రం 6 గంటలకు గుడిలో అంకురార్పణ జరుగుతుంది. శనివారం పొద్దున 8 గంటలకు ధ్వజారోహణం జరుగుతుంది. అదైన తర్వాత శనివారం ఉదయం 10 గంటలకు ఫస్ట్ శేషవాహనం మీద భగవంతుని ఉత్సవం చేస్తారు. శనివారం సాయంత్రం వచ్చేసి గజవాహనంతో చేస్తారు స్వామివారికి సేవ. ఆదివారం పొద్దున గరుడ వాహనంతో సేవ చేస్తారు. ఆదివారం సాయంత్రం వచ్చేసి హనుమంత వాహనంతో చేస్తారు. అప్పుడు స్వామివారికి దగ్గర దగ్గర 400 వడలు చేసి అందరికి వడమాల వేసి హనుమాన్ ఆంజనేయ స్వామికి అందరికి ప్రసాదం ఇస్తారు. హలో హలో, నమస్కారం అండి. బాగున్నారా? చెప్పండి మీ పేరు. ఇక్కడ వెంకట గారు, వెంకట గారికి నమస్కారం చెప్తారా? చెప్పండి చెప్పండి. వెంకట గారు మీకు నమస్కారం చెప్తున్నారండి, మీ పేరండి? ఐ జస్ట్ వాంట్ టు సే హలో టు కనుమల్ల గారికి, హలో అని చెప్పడానికి ఫోన్ చేస్తున్నాను. ఇప్పుడే నేను ఇంటికి వచ్చాను అన్నమాట, ప్రోగ్రామ్ వింటున్నాను. ఇట్స్ ఇన్ ప్రోగ్రెస్, చాలా బాగుంది ప్రోగ్రామ్. వెంకట్ గారు మీ ఇంకొక అభిమాని, మీ పేరు చెప్పండి. వెంకట్ గారు వింటున్నారు కానీ మీ పేరు చెప్పండి సార్, ఎక్కడి నుంచి చేస్తున్నారు మీరు, మీ పేరు? వెంకట్ గారు, నేను పక్కిప్సి నుండి ఫోన్ చేస్తున్నానండి. ఐ నో యూ ఫర్ అ లాంగ్ టైమ్. యూ యూస్ టు కమ్ అండ్ హెల్ప్ అస్ ఇన్ అవర్ టెంపుల్ ఇన్ వాపింజర్స్ ఫాల్స్. ఎస్ సార్, నమస్తే. ఎలా ఉన్నారు, బాగున్నారా? నమస్కారం సార్. నమస్కారం సార్. నేను ఇప్పుడు జాయిన్ అయ్యాను మీ ప్రోగ్రామ్ లో. ఐ మిస్డ్ క్వైట్ ఎ బిట్ ఆఫ్ ఇట్. మీరు ఈ ప్రోగ్రామ్ మళ్ళీ మళ్ళీ మీరు ఇంకోసారి చేస్తున్నామండి, తప్పకుండా అప్పుడు మళ్ళీ మీరు కూడా మాట్లాడొచ్చండి, ఇంకొకసారి మళ్ళీ జరుగుతుంది ప్రోగ్రామ్. ఎందుకంటే చాలా మంది కాలర్స్ కాల్ చేస్తున్నారు, మేము కాల్ తీసుకోలేకపోతున్నాము. మళ్ళీ ఇంకో రోజు తప్పకుండా చేస్తామండి. థ్యాంక్స్ అండి కాల్ చేసినందుకు. మీరు ఇంకేమైనా మాట్లాడతారా అండి? ఓకే, వెంకట్ గారు చాలా సంతోషం అండి మీరు మాతో మాట్లాడినందుకు. మీకు భగవంతుడు మీకు ఆయుర ఆరోగ్యాలు, ఐశ్వర్య ఆయుర ఆరోగ్య ఐశ్వర్యం అమ్మవారే మీతో ఉంది. ఇంకా ఇంకా ఐశ్వర్యానికి మనకు లేదు, ఎందుకంటే ఆ మహాలక్ష్మి మీకు తోడుగా వస్తున్నారు. ఇంకా మంచి మంచి పనులు మీతో జరిపించాలని, ఆ పనులలో మేము కూడా భాగస్వామ్యం ఉడత భక్తిగా మమ్మల్ని కూడా పాలు పంచుకోలాగా కనిపించాలని కోరుతూ మా రచ్చబండకు వచ్చినందుకు థ్యాంక్స్ అండి. మా రేడియో అధర్స్ ని, మా రచ్చబండని ఇంకా మంచిగా ముందుకెళ్లాలని బ్లెస్ చేయండి. ఒక్క సెకండ్, తప్పకుండా. మీరు చెప్పారు కదా మహాలక్ష్మిని, యాక్చువల్ గా ఈ యొక్క గుడి కట్టడానికి కారణం మహాలక్ష్మినమ్మా. మహాలక్ష్మి స్వయంగా వచ్చేసి తన, ఆమె మహాపతివ్రత, ఆమె భర్త శ్రీమన్నారాయణ గారికి గుడి కట్టమని ఆమె ఆజ్ఞతోటి, ఆచార్యుల వారి ఆజ్ఞతోటి ఈ గుడి కట్టారమ్మా. అందుకే ఆమె నడుపుకుంటోంది గుడి అంతా.
మా రచ్చబండకి కూడా మీ బ్లెస్సింగ్స్ కావాలి, ఆ రంగనాథుడి స్వామి బ్లెస్సింగ్స్ మాకు కావాలని కోరుకుంటూ థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ టు ఆల్ యువర్ లిజనర్స్ అండ్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.